with my friends. Danik kavalsinadi sweet recipe kavalsina bellam 1 cup, kismis jidupu ilachi. Nam munduga biryani nane petti 1 hour mundu nane petti unchukunna friends. Neyi kuda kavali manaki. Sweet recipe cheyadaniki munduga manam stove veliginchi oka pan teeskundam friends. Manam ee rice ni andulo veskundam. With water. Rice matam is 1 cup rice ki 1 glass water friends. Ippudu manam rice ni cook cheskundam. Aa rice cook ayye lopulo manam oka pan teesukoni neyyi veskoni kismis jidupunu fry cheskundam friends. Kismis jidupunu fry cheskundam. Rice roll ane koncham time padutundi friends manaki mettaga udakali bellam paramannam kabatti mettaga udakali friends rice manam rice ela cook chestuntam manam mettaga chesukovali రైస్ కుక్ అయింది కదా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం దీన్ని మెత్తగా చేసుకుందాం రైస్ ని మొత్తం రైస్ మెత్తగా చేసుకున్నాక దీంట్లో మనం బెల్లం వేసుకుందాం 1 కప్ బెల్లం వేసుకుందాం ఫ్రెండ్స్ బెల్లం మొత్తం కరిగిపోయాక ఇప్పుడు మనం దీంట్లో ఇలాచి వేసుకుందాం ఫ్రెండ్స్ ఇలాచి లవంగం పౌడర్ వేసుకుందాం బెల్లం మొత్తం కరగాలి ఫ్రెండ్స్ బెల్లం కరిగాక దీంట్లో మనం పాలు వేసుకుందాం ఇప్పుడు మనం 5 నిమిషం తర్వాత చూద్దాం ఫ్రెండ్స్ బెల్లం కరిగిపోయింది కదా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం 1 కప్ పాలు వేసుకుందాం 1 కప్ పాలు రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ లాస్ట్ లో మనం ఇప్పుడు ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కిస్మిస్ జడిపప్పును అందులో వేసుకుందాం ఇంకా ఫ్రెండ్స్ రెడీ అయిపోయింది ఎంతో టేస్టీ ఉండే బెల్లం పరమాన్నం రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ శ్రీరామనవమి స్పెషల్ స్వీట్ అయితే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్. ఎంతో టేస్టీ ఉండే బెల్లం పరమాన్నం దీంట్లో నెయ్యి వేసుకుని తినండి ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంటుంది.